పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిస్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. రాజమండ్రికి సంబంధించేటువంటి ఈక్వేషన్స్ మరి అవకాశం ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించి స్ట్రాంగ్ గా ఉన్నాం, స్ట్రెంత్ గా ఉన్నాం చెప్పి ఇటు జనసేన చెబుతున్న నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది, రాజమహేంద్రవరం సంబంధించి ఎలా ఉండబోతోంది, సో ఇక్కడ స్టేటస్ ఏంటి, వైసీపీకి సంబంధించి ఇప్పుడు వ్యూహాలు మార్చే అవకాశం ఉందా లేకపోతే ఉన్న వ్యూహాలతోనే వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్. వారిని అడిగి తెలుసుకుందాం. భరత్రామ్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నాం, దట్టు ఇక్కడ వైసీపీ చేస్తున్న అరాచకాల నేపథ్యంలో వెళ్తున్నాం తప్ప నాకైతే వెళ్ళాలని లేదని చెప్పారు. సో ఏంటి వైసీపీకి సంబంధించి ముఖ్యంగా ఎంపీ భరత్ రామ్ రియాక్షన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? వెళ్ళాలని లేదని చెప్పాడా? ఒకటి ఏంటంటే, ఇవాళ మేము గడిచిన ఎలక్షన్స్ నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈయన 2014లో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు విత్ ద సపోర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్ వలన ఈయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు బీజేపీతో. కలిసి వెళ్ళిన తర్వాత 2019లో సపరేట్గా వెళ్ళాడు. ఎందుకు సపరేట్గా వెళ్ళాడు అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యతిరేక ఓటు చీల్చే కార్యక్రమంలో ఈయన బయట ఉన్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గర చెప్తా ఉన్నాడు, సెంట్రల్ జైలు దగ్గర ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, మేము అభిప్రాయ భేదాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నాడు, నేను ప్రత్యేక హోదా కావాలన్నాను కాబట్టి నేను బయటకు వచ్చాను, సపరేట్గా పోటీ చేశాను. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా, అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది బీజేపీ, మరి వాళ్ళు ఇవ్వట్లేదు అయినా నువ్వు పొత్తులు ఎందుకున్నావు అని అంటే అది ఒక క్వశ్చన్ మార్క్, దానికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఏమి కుదిరిందని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైనా వస్తుందా? రావట్లా. అయినా నువ్వు చంద్రబాబు నాయుడుతో ఎందుకు పొత్తులో కలిసావనంటే క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్స్ ఏంట్రా అని అంటే, ప్యాకేజ్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది కాబట్టి ఆయన సాలిడారిటీ ప్రకటించడానికి రాలేదండి అక్కడ. ప్యాకేజీ రేట్ మాట్లాడుకోవడానికి వచ్చాడు. ఎలాగా తెలుగుదేశం కార్యకర్తలు ఎలాగ పనిచేయట్లా, మాకెందుకు వచ్చిందని హ్యాండ్సప్ చేశారు. ఏదో రకంగా జనసేన కార్యకర్తలనైనా పెట్టి ఏదో రకంగా రోడ్ల మీదకి దోస్తే ఏదో ఒక చిన్న మూమెంటు సింపతి వేవ్ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగం తప్పితే ఇంకోటి ఏమీ కాదు. నేను ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, అవినీతి పైన నా పోరాటం అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ బాబు, అంటే బాబు అంటే చంద్రబాబు, ఈ చంద్రబాబు అవినీతి చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ 371 కోట్లు అడ్డంగా దొరికి ఇవాళ సిమెన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు సెక్షన్ 164 సిఆర్పిసి కిందన. వీఆర్ హ్యావింగ్ ఎనీ అగ్రిమెంట్, అంటే మాకు ఏం అగ్రిమెంట్ కూడా లేదు విత్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ టు ద ఆనరబుల్ కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏపీసీఐడి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ దొంగ ఎంఓయూలు, దొంగ జీవోలు తీసుకుని వచ్చి మేము ఇంకా సిమెన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళతో మేము అగ్రిమెంట్లో ఉన్నామని అబద్ధాలు ఆడడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. కానీ ఆయన ఇక్కడ ఒక మాట అనడం జరిగింది, నేను ఢిల్లీకి వెళ్తాను, అక్కడ కేంద్ర మంత్రిని కలుస్తాను, కేంద్ర మంత్రిని కలిసి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ని చెప్తాను, వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ నేపథ్యంలో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ కేంద్ర మంత్రితో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ని నేను అడిగేలా రైజ్ చేస్తాను అంటున్నాను. యాజ్ అన్ ఎంపీ ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి, మీరు కూడా ఏమైనా మూవ్ చేసే ప్రయత్నం ఉందా, ఐ మీన్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసి అవకాశం ఉంది భావించారు ఇక్కడ? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకుంటారు. మరి ఈయనకి ఏమాత్రం పరిచయాలు ఉన్నాయో సెంట్రల్లో నాకేదో తెలీదు, మరి వెళ్ళి చెప్తానన్నాడు. మరి ఇదే తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నాడు, బీజేపీ మీద ఒంటికాల మీద లేచి బీజేపీ వాళ్ళు వెనకాల ఉన్నారు, బీజేపీ వాళ్ళే చేయించారని చెప్పేసి అయ్యన్న పాత్రుడు చెప్తున్నాడు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు అలయన్స్లో ఎన్డీఏని టాటా బై బై చెప్పేశాడు, చెప్పి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర చేరాడు. మరి చేరినప్పుడు ఎంతకాలం ఉంటాడు, లేకపోతే ప్యాకేజ్ నిజంగా ఆనర్ చేస్తారా లేదా, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. మరి ప్రస్తుతానికి ఈయన ఇప్పుడు వెళ్ళాడు, కాకపోతే మేము ఒక్క అంశం అయితే చెప్తాము, నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఒక మిషన్ అప్ చెప్పాడు. ఆ మిషన్ ఏంట్రా అంటే బీజేపీని ఏదో రకంగా తెలుగుదేశానికి దగ్గరికి చెయ్యి అనే ఒక మిషన్ అప్ చెప్పాడు. ఆ మిషన్ ఫెయిల్ అయింది, మిషన్ అబార్ట్ అయింది కాబట్టి ఏదో రకంగా ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ముసుగు తీసే నా దగ్గరికి వచ్చే, నువ్వు లేకపోతే నేను పనిచేయలేను, మా కొడుకు ఎలాగా పనికి రావట్లేదు, సో అద్దె కొడుకుని ఇతను తెచ్చుకున్నాడని ఇతను వచ్చి ఇద్దరు కలిపి పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈయన ఏమాట చెప్తున్నాడు, మాది పోరాటమే అని చెప్తున్నాడు. 10 ఏళ్ళ నుంచి నేను అదే చెప్తున్నాము, నువ్వు పార్టీ పెట్టింది ప్రభుత్వం పైన పోరాటం చేయమనే చెప్తున్నాము.
మరి పోరాటం చేయట్లేదు ఏంటి 10 ఏళ్ళ నుంచి డైలాగులు చెప్పడం సరిపోతుంది తప్పితే మనం చేసిన కార్యక్రమాలు పెద్దగా ఏం లేవు రైట్ బుచ్చే చౌదరి రియాక్ట్ అయ్యారు ఇదే అంశానికి సంబంధించి సో ఒకసారి ఆ రియాక్షన్ విందాం అలాగే ఉంటది రాంబాబు గారి ఆర్పులంతా కూడా రాంబాబు అమ్మగారు ట్వీట్ చేస్తున్నారు రియాక్షన్ చేస్తారు వాళ్ళకే తెలియట్లా ఒక మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే ఒక ప్రజాదాటగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఒక ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు చేసిన విజనరీ చంద్రబాబు గారు గాని ఇవాళ యువగాలంతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని చూసేటికి వాళ్ళందరికీ వెన్నులో వణుకు పడుతుంది అది ఆయన అంటుంది మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లే మైండ్ బ్లాక్ అయ్యింది సో అండ్ బుచ్చే చౌదరి మాటలు చూసారు సో ఏంటి మీ రియాక్షన్ ఏముందండి ఇవన్నీ పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఏం లేదు ఎందుకంటే మేమే చెప్తున్నాము ఆ ముసుకేదో తీసి రెండరా బాబు అని చెప్తా ఉన్నాము ఇప్పుడు ముసుకు తీశారు రండి ఫైట్ చేయండి ఇంకా ఈ ముసుకులో గుద్దలాట ఎందుకు అని అడుగుతున్నాం మైండ్ బ్లాంక్ అయిందా ఎందుకు అవుతుంది దేనికి బ్లాక్ అవుతుంది మేము డైరెక్ట్గా చెప్తున్నాం దత్తపుత్రుడు అంటే అర్థం ఏంటండి చెప్పండి సొంత కొడుకు పని చేయట్లేదు అద్దె కొడుకుని తెచ్చుకున్నారు ఆ అద్దె కొడుకు ముసుకు తీసేసి డైరెక్ట్గా వచ్చేయమని చెప్తున్నాం కదా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఫైట్ చేయండి మీరు ఏ మేరకు ఫైట్ చేస్తారు మా స్పీడ్కి మీరు ఏం తట్టుకుంటారో చూద్దాం జనసేన నేతలు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయడానికి నారా చంద్రబాబుని జైల్లో పెట్టారు వైసీపీకి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో భాగంగా అంటున్నారు ఈ ఒక ప్రచారం జరుగుతుంది ఏంటి ఏంటి కౌంటర్ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రా అంటే ఆ ఆపోజిషన్కి సంబంధించి ముఖ్యమంత్రిగా కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి పేరుని అనౌన్స్ చేసుకున్న భాగంగానే నారా చంద్రబాబుని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ వ్యూహం అన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది ఏంటి కౌంటర్ దీనికి మరి నాకైతే తెలియదు మరి మీరు ఎక్కడి నుంచి ఈ న్యూస్లు వస్తాయో నిజంగా ఈ మాట కనుక చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అనుకోండి ఆయన కంగారు పడతాడు జైల్లో ఉన్నారు కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు ఆయన ఏదో రకంగా ఆయన సొంత కొడుకుని కుర్చీ ఎక్కించాలని అనుకుంటున్నాడు మీరు తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పంగానే మళ్ళీ ఆయన కంగారు పడతాడు జైల్లో ఉన్నారు ఉన్నాయి ఉండే సరిగ్గా రాజమండ్రి పుష్కరాల గురించి మాట్లాడినప్పుడు చాలా అవినీతి జరిగింది చెప్పి కొద్దిసేపటి కదా మీరు మాట్లాడారు దాదాపు 2000 కోట్లకు సంబంధించి అవినీతి జరిగింది చెప్పి సో రాజమండ్రి పుష్కరాల టైంకి సంబంధించి జరిగిన ఇష్యూ ఏంటి నిజంగానే అది టీడీపీకి సంబంధించి అని అనుకోవాలి అంటే ఒక్కటండి ఇప్పుడు ఇవాళ కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం అప్పట్లో సీఎం అయినప్పుడు ఆయనకి సంబంధించి విఐపి ఘాట్స్ సెపరేట్గా ఉన్నాయి పబ్లిక్ ఘాట్స్ వేరు విఐపి ఘాట్స్ వేరు కాకపోతే పుష్కర్ ఘాట్ దగ్గర జనాలందరూ కూడా ఎక్కువ వస్తారు కాబట్టి ఈయన పొలిటికల్ మైలేజ్ లేకపోతే పబ్లిసిటీ గురించి మొత్తం జనాలందరినీ కూడా అక్కడ ఇరుకుగా పెట్టి రాత్రి నుంచి మార్నింగ్ దాకా జమ చేసి ఒక ముహూర్తం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం చేశారు స్నానం చేసి ఒకసారి గేట్లు ఎత్తేసిన వెంటనే అందరూ ఎవరి కాళ్ళు స్టాంపేడ్ అయిపోయింది ఒకళ్ళ మీద ఒకళ్ళు తక్కువ 26 మంది దాకా చనిపోయారు ఇదే రాజమండ్రిలో మరి కర్మ సిద్ధాంతం మరి ఏం చెప్తుందో మన కంటికి కనబడుతుంది ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కానీ ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను ఈ రకమైన సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఒప్పుకొని మనం ముందరికి వెళ్తే అది పెద్ద మనుషులు చేసే పద్ధతి ఇవాళ సిమెన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఏ రకమైన అగ్రిమెంట్కి అండర్గో కాలేదు అని చెప్పి మరి ఈ 3000 కోట్లు పెట్టి నువ్వు జీవో ఎందుకు ఇచ్చావు ఈ 3000 కోట్లు పెట్టి నువ్వు ఎంఓయూ ఎందుకు ఇచ్చావని ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళ క్లియర్ కట్గా 70 సూట్కేసుల కంపెనీల్లో ఈ డబ్బులన్నీ కూడా రౌట్ అయ్యి మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ పిఏ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడండి పెండియాల శ్రీనివాస్ హ్యాస్ ఫ్లూ అవే ఫ్రమ్ ద కంట్రీ హ్యాస్ అబ్స్కాండెడ్ అండ్ ఈ డిజైన్ టెక్కి సంబంధించి ఎండీ అయిన వికాస్ కన్వాల్కర్ ఎక్కడున్నాడండి హీ హాజ్ ఫ్లూ అవే ఫ్రమ్ ద కంట్రీ హీ హాజ్ అబ్స్కాండెడ్ వీ నీడ్ టు పుల్ దెమ్ వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ 371 crores రౌట్ అయిన డబ్బులు ఎక్కడున్నాయనేది తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మార్గండి భరత్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి వాల్యుబుల్ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు సో మొత్తంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి ఎటువంటి డిఫరెన్స్ ఎటువంటి ఫరక్ పడదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా సంబంధించి మా వ్యూహంతో మేము వెళ్తున్నాను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి సో మొత్తంగా ఏం జరగబోతోంది అంటే రాజమండ్రికి సంబంధించి జరిగిన స్టాంపేడ్ విషయంలో ఆ కర్మ సిద్ధాంతమే రిపీట్ అయిందా అనే మాటకు సంబంధించి కూడా దానికి సంబంధించి ఆయన అంటే ఆ కర్మ సిద్ధాంతానికి సంబంధించి రిపీట్ అయిన నేపథ్యంలోనే ఈరోజు రాజమండ్రి జైల్లో
ఆయన గడుపుతున్నాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా అర్థం వచ్చినట్టు ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ఈ విషయం చాలా కాకరేపుతోంది. సో ఎటువంటి టర్న్స్ తీసుకోబోతుంది, ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తు ఇంకా ఎటువంటి ఈక్వేషన్ దారితీసే అవకాశం ఉంది, ఎటువంటి పొలిటికల్ గంగా ఎటువంటి హీట్ పెంచే అవకాశం మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ దయాసాగర్తో సచిన్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి.